నిమిషం. ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఇన తమ్ముడు భార్గవి కరెక్ట్ కాదు. మైక్ తీసు, మైక్ తీసు. మీరొద్దు, మీరు నేనేమంటారు. ఇన తమ్ముడు ఒక మాట వినాలని వినాలయ్యా, చెప్పింది వినాలా. గౌరవంగా ఉండాలి మీరు, గౌరవంగా లేకపోతే వద్దు. అయ్యనేదు మీరు నా మీటింగ్, ఇది ప్రజల. నేనేమన్నానంటే ఎవరిని పొగుడుకోవాలా, ఎవరిని పొగుడుకోకూడదు. మీ మీటింగ్లు మాకు మీకుంటాయి, ఇక్కడ గవర్నమెంట్లో పార్టీ మీటింగ్లు మేము పెట్టుకుంటాం, అక్కడ పొగుడుకోండి. కానీ ఇనయ్య, గవర్నమెంట్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ చెప్పలేదు అవన్నీ. మీరు గుర్తుపెట్టు ఎవరు చేశారు, ఎవరు ఫౌండేషన్, అవన్నీ కూడా అవసరం లేదు. ఇక్కడ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప నేనేదో అన్నీ చేస్తే మేము ఒక పాదయాత్ర చేస్తాం, మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానే ఆ నీళ్లు, ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉండేది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లా నా మీటింగ్లు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు, అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదలుచుకోలేదు, అటు వదిలేసండి. ఇంక మీరేమన్నా రాసివ్వండి నాకు, మీరు రాసివ్వండి నేను మాట్లాడతాను. మీరు చెప్పండి నాకు, రాసివ్వండి నేను మాట్లాడతాను. నో నో, ఎవరు మాట్లాడడానికి వీల్లేదండి. ఇది ఒక సాంప్రదాయపరంగా జరిగే మీటింగ్లు. నా మీటింగ్లో ఎవరు కూడా ఏ ప్రజాప్రతి అయినా సరే గౌరవంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ సమస్యలు నేను చూస్తాను, మిమ్మల్ని వింటాను. కానీ ఈ మీటింగ్లు రాజకీయ వేదిక చేసుకోవాలంటే మాత్రం ఎవరి మాట నేను చాలా గట్టిగా ఉంటా, ఫర్మ్ గా ఉంటాను. డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా నేను ఇప్పుడు ఇప్పుడు